రేషన్ షాపులను నిరంతరం తెరిచే ఉంచాలని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కరోనా కట్టడికి రాష్టాలు విధించిన ఆంక్షలతో పలుచోట్ల పరిమిత సమయంలోనే రేషన్ పంచుతున్నారని కేంద్రం తెలిపింది ఫలితంగా లబ్దిదారులు ఉచిత సబ్సిడీ బియ్యం సహా ఇతర నిత్యావసరాలు తీసుకునేందుకు సమయం సరిపోకపోవచ్చని అభిప్రాయపడింది జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎస్ఎఫ్ఏ కింద దేశంలోని ఎనబై కోట్ల పైచిలకు లబ్దిదారులకు కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని ప్రతి నెల అందిస్తోంది కరోనా రెండో దశ ఉధృతి కారణంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మే జూన్ నెలల్లో ఆహార భద్రతా కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కిలోల బియ్యం పంపిణీ చేస్తోంది ఈ సబ్సిడీ బియ్యం ఉచిత బియ్యాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నెలలోని అన్ని రోజులు పంపిణీ చేయాలని కేంద్రం సూచించింది